హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలకృష్ణ వాళ్ళతో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు ఒక 3 వారాల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి విదేశాలకు వెళ్తున్నట్టు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి నిజంగా ఆయన విదేశాలకు వెళ్తున్నారా? అయితే ఏ కారణంతో వెళ్తున్నారు సార్? ఇక మామూలుగానే పవన్ కళ్యాణ్కి పార్ట్ టైం పొలిటీషియన్ అనే పేరుంది ఆయనకి. ఎందుకంటే సినిమా అనేది మెయిన్, పాలిటిక్స్ సెకండరీ అన్న పద్ధతిలో ఆయన లీడ్ చేస్తుంటాడు. దానికి ఆయన సమాధానం కూడా చాలాసార్లు చెప్పాడు, నాకేమీ సిమెంట్ ఫ్యాక్టరీ లేవు, లేకపోతే ఇంకొక బిజినెస్ లేవు, నాకు సినిమా అనే ఆధారం, సినిమానిలో నుంచి వచ్చే డబ్బులతోనే నేను రాజకీయాలు నడుపుతున్నాను అనేది ఆయన చెప్పాడు. దాని మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు ఫండ్ అనేది పెద్ద విషయం కాదు. నిజానికి పవన్ కళ్యాణ్ పార్టీకి ఫండ్ కానీ ఆయన అనుకుంటే ఖచ్చితంగా సరిపోయేంత వస్తుంది, రాదనేది ఏం లేదు. రెండోది అది చేయాలి. అంటే నువ్వు సభ్యుల నుంచి ఇప్పుడు తెలుగుదేశం చెప్తున్నారు ప్రతి సభ్యులు మాకు 100 రూపాయలు ఇచ్చారని. అలాగే 100 రూపాయలు ఇచ్చే సభ్యులు కొన్ని లక్షల మంది అయితే పవన్ కళ్యాణ్కి దొరుకుతారు. అట్లాగే 100 రూపాయలు కాకుండా 1 కోటి ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది దొరుకుతారు. అలాగా ఆయనకి ఫండ్ పెద్ద విషయం కాదు. ఒక 10% ఓట్లున్న ఒక పొలిటికల్ పార్టీకి పార్టీ ఫండ్ మాకు ఇబ్బంది అని చెప్తే అది అంతకంటే కామెడీ ఇంకోటి లేదు ఇవాళ, అది పెద్ద విషయం కాదు. కానీ ఆయన అది పక్కన పెట్టి సినిమాలకి టైం పెట్టడం అనేది నిజానికి కరెక్ట్ కాదు. చేసినప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండాలి. ఎందుకంటే ఇవాళ పాలిటిక్స్ అనేది ఎంత టైం ఉన్నా సరిపోనంత వ్యవహారం. మనం చంద్రబాబు గారిని చూస్తున్నాం, ఆయన 73-74 ఏళ్లలో కూడా ఆయన కంప్లీట్గా డెడికేట్ అయ్యి తిరుగుతున్నారు గత కొంతకాలం నుంచి. కరోనా టైంలో ఆయన ఇక్కడ నుంచి జూమ్లో మాట్లాడేవాడు, కానీ తర్వాత తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాల్ని, ఇన్ని సినిమాలను ఆయన కమిట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా కొన్ని ఎక్కువ డేట్స్ డిమాండ్ చేసే సినిమాలు ఉన్నాయి. సో అవన్నీ పెట్టుకొని సినిమాలో డబ్బు సంపాదించుకోవాలనుకోవడం వేస్ట్ వ్యవహారం. ఫుల్ టైం రాజకీయాలకు దిగాలి ఆయన. అది వదిలేసి ఆయన నేను రెండింటిని బ్యాలెన్స్ చేస్తాను అన్న పద్ధతిలో వెళ్ళడం వల్ల ఆయనకేమవుతుందంటే ఎప్పటికప్పుడు గ్యాప్ వచ్చేస్తుంది. పోనీ ఈయన లేకుండా అక్కడ రాజకీయాలు నడిపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ కృష్ణా జిల్లా ట్రిబ్యునల్కి సంబంధించిన ఇది విలేకరి, ఈనాడు విలేకరి అడిగితే ఈయనేమో నాకు తెలియదు అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. తెలియదని నాదన్న మనోహర్కి ఇచ్చాడు. నాదన్న మనోహర్ కూడా ఇది ఎక్కడ గోలరా నాకు ఇచ్చాడేంది అన్నట్టుగా ఆయన ముఖం పెట్టి ఆయన తత్తరపడుతూ అక్కడ అది క్యాబినెట్లో ఏ నిర్ణయం ఏంది అవన్నీ వచ్చినాక మేము పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేశారు. అంటే ఒక కీలకమైన ఇష్యూ మీద ఒక పొలిటికల్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక కీలకమైన ఇష్యూ మీద మాట్లాడలేదు. ఆల్రెడీ దాని మీద జగన్ లెటర్ పెట్టాడు. దాని మీద నువ్వు మంచో చెడ్డో ఒక ఒపీనియన్ ఉండాలి నీకు, దాని మీద మాట్లాడాలి. అది చేయలేదు. అదేమీ అప్పటికప్పుడు వచ్చిన ఇష్యూ కాదు, అంతకుముందే వచ్చింది. దాని మీద ఫస్ట్ నువ్వు ఒక ఇది కండిషన్ దాని మీద చెప్పి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగడానికి ఒప్పుకోము, బట్ డీటెయిల్స్ పరిశీలించి మేము మాట్లాడతాము అనేది ఏ నాయకుడైనా కూడా చెప్పచ్చు. అది కానీ అది కూడా చేయలేదు వాళ్ళు. అంత ఇది ఉందన్నమాట. అంటే ప్రొఫెషనల్ పాలిటీషియన్ లాగా లేడు ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్. సో ఈ ప్రాబ్లం ఉంది. ఈ ఇటువంటి టైంలో మళ్ళీ నేను లీవ్ ప్రకటిస్తున్నాను అనేది ఇంకొంత విచిత్రంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు గారు లోపల ఉన్నారు. కోర్టులో ఈరోజు కూడా హైకోర్టులో 3 బెయిల్స్, ముందస్తు బెయిల్ ఆయన కొట్టేశారు. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏమంటే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆయన ఇంకొంతకాలం అయితే జైల్లో ఉండడం అనేది అనివార్యం. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒక కేసులోనే క్వాష్ ఉంది, ఇంకొక కేసు కంటే మళ్ళీ వెళ్ళాల్సిందే అప్పీలు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ రిమాండ్ పొడిగించే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టులో నెగిటివ్గా వస్తే, లేదు ఆయనకి పాజిటివ్గా వస్తే ఈ కేసులో విముక్తి దొరికినా ఇంకా ఆల్రెడీ ఆయన మీద 3 కేసులు రెడీగా హైకోర్టులో బెయిల్ కొట్టేశారు కాబట్టి ఆయన మీద ఆల్రెడీ 2 PT వారెంట్లు ఉన్నాయి. ఇటువంటి ఒక కాంటెక్స్ట్లో తెలుగుదేశంలో ఒక వాక్యూమ్ వచ్చింది, నాయకత్వ లోపం కనబడుతుంది క్లియర్గా. అక్కడ లోకేష్ ఒకటి తప్ప ఇంకెవరూ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే భువనేశ్వర్ అన్నారు, బ్రాహ్మణ్ అన్నారు, అది కూడా లోకేష్ క్లారిఫై చేశాడు మొన్న రాజమండ్రిలో. మా కుటుంబాల్లో స్త్రీలు రాజకీయాల్లోకి రారని ఆయన చెప్పేశాడు. అంటే భువనేశ్వరి బ్రాహ్మణి ఫుల్ టైం రాజకీయాలు రారు,
వాళ్ళు ఏమన్నా ఉంటే కుటుంబ పరంగా స్పందిస్తూ ఉండారు తప్ప రాజకీయంగా స్పందించి రాజకీయంగా లీడ్ చేసి రాజకీయంగా యాత్రలు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి ఒక కండిషన్లో ఒక వాక్యూమ్ ఉంది. ఈ వాక్యూము పవన్ కళ్యాణ్కి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, కానీ పవన్ కళ్యాణ్ దాన్ని ఉపయోగించుకోవట్లేదు అన్న అసంతృప్తి ఈవెన్ జన సైనికుల్లో కూడా పెరిగింది. జన సైనికుల్లో కూడా మెల్లమెల్లగా ఓపెన్ అప్ అవుతున్నారు ఈయన దీని పట్ల. ఇప్పుడన్నా ఉపయోగించుకొని జనసేనని స్ట్రెంగ్తన్ చేసే ఉద్దేశం పవన్ కళ్యాణ్ కనబడట్లేదు. పవన్ కళ్యాణ్ ఎంతసేపు పార్ట్ టైం రాజకీయాలకు అలవాటు అయిపోయాడు అని అంటున్నారు. సో అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఆయన ఏంటంటే గత కొంతకాలంగా సినిమాలు రాజకీయాల్లో బిజీ అయిపోయి ఫ్యామిలీ టైం అనేది ఆయనకి లేకుండా పోయింది. సో ఇప్పుడు ఇటు లావణ్య త్రిపాఠి అటు వరుణ్ తేజ్ ఇద్దరు పెళ్ళి ఉంది కాబట్టి అది ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ ఇది కూడా జరిగేయమన్నా ఆల్రెడీ వాళ్ళు ఇటలీకి వెళ్ళిపోయారని చెప్తున్నారు బంధువులంతా. సో వాళ్ళ పెళ్ళి డేట్ ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు, సర్ప్రైజ్ అంటున్నారు ఆ డేట్. ఏదేమైనా నెక్స్ట్ మంత్ నవంబర్లో అయితే పెళ్ళి ఉంటుందని చెప్తున్నారు. సో అందుకని వాళ్ళతో ఒక 2 వీక్స్ అన్నా గడపడానికి తను కూడా వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. ఓకే, ఎవరు పవన్ కళ్యాణ్. కానీ ఏదేమైనా అటు అది ఇంపార్టెంటే కావచ్చు, కానీ రాజకీయాల్లో మాత్రం ఇటువంటి ఒక కీ పరిస్థితుల్లో సిచ్యువేషన్లో 2 వారాల సెలవు అనేది కూడా కరెక్ట్ కాదు. అది అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క జగన్ ఈరోజు 8,222 మందితో సమావేశం అవుతున్నాడు, విస్తృత స్థాయి సమావేశం. ఇది ఒక చాలా పెద్ద సంఘటనగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఇప్పటివరకు జగన్ ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఈ 4.5 ఏళ్లలో ఏ మీటింగ్ పెట్టలేదు. ఇది ఏంటంటే కంప్లీట్ వైసీపీకి సంబంధించిన కేడరు, అంటే నాయకత్వం పై స్థాయి నాయకత్వం నుంచి గ్రామ స్థాయి నాయకత్వం వరకు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటుంది ఆల్రెడీ, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. కంప్లీట్గా 8,000 మంది ఒక చోట చేరడం అంటేనే అది ఒక పెద్ద విషయం ఒక పార్టీకి సంబంధించిన. సో అలాంటి వాళ్ళకి ఒక దశ దిశ నిర్దేశనం చేస్తున్నారు. సో ఈ అంటే అంత యాక్టివ్ అవుతున్నారు ఒక పక్క తెలుగుదేశం స్తబ్దతలో ఉంది. ఇటువంటి కాంటెక్స్ట్లో కంప్లీట్ గోల్డెన్ ఆపర్చునిటీ, కంప్లీట్గా ఆయన సినిమాలన్నింటినీ పక్కన పెట్టి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, లేదా సినిమాలకు 2 రోజులు 3 రోజులు కేటాయించి దీనికి ఉండాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా ఆయన మళ్ళీ లీవ్ పేరుతో ఒక 2 వారాలు అవసరం లేదు పెళ్ళికి, నిజానికి ఏమి 2-3 రోజులకు వెళ్ళొచ్చేయచ్చు పొలిటీషియన్ అనేవాడు. కానీ ఆయనకి ముందు నుంచి కూడా ఆయనకు అలవాటు లేదు ఫుల్ టైం రాజకీయాలంటే. రాజకీయాలంటే ఏమవుతుందంటే ఫస్ట్ ప్రైవసీ ఉండదు. పవన్ కళ్యాణ్కి ఏంటంటే నేను గమనించింది ప్రైవసీ ఆయనకు అలవాటు, కొంత ప్రైవేట్గా ఉండడం, ఏదో నచ్చిన పుస్తకం చదవడం, నచ్చిన వ్యక్తితో మాట్లాడుకోవడం, ఇలాంటి అలవాటు అయిపోయింది. అది రాజకీయాల్లో కష్టం. ఇప్పుడు జగన్ చూసుకుంటే మనం 9 ఏళ్ల పాటు ఆయన ప్రజల్లోనే ఉన్నాడు ఏదో ఒక కార్యక్రమంలో. ఆయనకి ఈ ప్రైవసీ అంటే కుదరదు కదా. సో రాజకీయాల్లో ఉండే వాళ్ళకి అది తప్పదు. సో నేను ప్రైవేట్గా ఉంటానంటే అది దాంట్లోనే ఉండాలి, రాజకీయాల్లోకి రాకూడదు. సో ఇటువంటి ఒక ప్రాబ్లం అయితే పవన్ కళ్యాణ్కి ఉంది. మళ్ళీ గ్యాప్ అనేది కొంత ఇబ్బందికరమే కారణం ఏదైనా. అయితే వాళ్ళు చెప్తున్నది ఏమంటే కొన్ని అంతర్గత సమావేశాలు అయితే కండక్ట్ చేస్తాడు 9 నుంచి 12, అంటే ఈ రోజు నుంచి 12 దాకా, మళ్ళీ 12 నుంచి 17 దాకా కొన్ని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తాడు. 17 తర్వాత ఆయన వెళ్ళిపోతారు, నవంబర్లో 5వ విడత ఉంటుంది అని చెప్తున్నారు. ఇంత గ్యాప్ ఉండడం కూడా కరెక్ట్ కాదు వారాహి వారాకి. ఇదేంటంటే అప్పుడప్పుడు సినిమా రిలీజ్ లాగా వచ్చి పోవడం తప్ప ఇది రాజకీయంగా ఇట్లా కుదరదు. 1-2 డేస్ అంటే ఓకే, కానీ 10 రోజులు 20 రోజులు 3 వారాలు నెల గ్యాప్ ఇచ్చేస్తే మా ఏరియాలో సామెత ఉంటుంది కప్ప తినేసింద్ర అంటారనమాట. అంటే ఆ టైంని కప్ప తినేస్తుంది, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి, అట్లా ఒక ఊపు వస్తుంది, మళ్ళీ అది ఇది నీరుగారిపోతుంది. సో జనాల్లో పవన్ కళ్యాణ్ ఒక ఫుల్ టైం పొలిటీషియన్ అన్న ఫీలింగ్ రాదు. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన సినిమా హీరో, అప్పుడప్పుడు రాజకీయాల్లోకి వస్తాడు అన్న ఇదే ఇప్పటికీ ఉంది. ఈ ఇమేజ్ని మార్చాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి చాలా అవసరం ఉంది. మరి ఆయన మార్చే ఉద్దేశం అయితే కనిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.